మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహారాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మలోత్ శాంతి కుమార్, రాజక్, అరుణ సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు సంక్షేమ హస్తంలో అవస్థలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అనేక సమస్యలతో ఈ రోజు డిమాండ్లతో ఈ కలెక్టర్ ముట్టని చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో మహానకోట జిల్లా, గిరిజన జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 200-300 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. దీన్ని తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఈ బయ్యారంలో ఉప్పు ఏర్పాటు చేయాలి. ఉక్కు కేంద్రం ఏర్పాటు చేస్తే 60,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అనేక డిమాండ్లతో ఈ రోజు కలెక్టర్ ముట్టడి వేస్తా ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా సరే కేసీఆర్ ప్రభుత్వం నిద్రలేసి విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల డిమాండ్లు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం స్పందించి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తారనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. రేపు భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే సమస్యల పోరాటాలు చేస్తామనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.